गुड इवनिंग ऑल, जय बालय। तो फर्स्ट ऑफ ऑल वीरसिंहारेड्डी सक्सेस की टीम अंदर की बिगेस्ट कंग्रेचुलेशंस। ఎంత ఎఫర్ట్స్ పెట్టారు సినిమా చూస్తే అర్థమైంది. 70mm స్క్రీన్లో ఒక్కొక్క ఆర్టిస్ట్ పనితనం, ఒక్కొక్క టెక్నీషియన్ పనితనం, ఇక తమన్ గారి గురించి చెప్పాల్సిన పని లేదు. సో అందరూ వాళ్ళ హార్ట్ అండ్ సోల్ పెట్టి పనిచేశారు. సో అందుకే ఈరోజు ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ అయింది. సో అందుకే ముందు టీం అందరికీ బెస్ట్ విషెస్ చెప్తున్నాను. ఇక పేరు పేరున ఆర్టిస్టులందరికీ, లాల్ గారికి, అవినాష్ గారికి అండ్ దునియా విజయ్ గారికి, అలాగే హనీ రోజ్ గారికి అండ్ స్పెషల్ మెన్షన్ వరలక్ష్మి, శరత్ కుమార్, భానుమతి గారికి. సో వండర్ఫుల్ పెర్ఫార్మెన్స్ అందరికీ. అలాగే మా బొడ్డోడు రే, నువ్వు కూడా ఎరగ తీసావు, మా గోపన్న కొడుకు. సో వాడికి అందరికీ నా విషెస్ చెప్తున్నాను. అలాగే ముఖ్యంగా డైలాగ్ రైటర్ బుర్రా సాయిమాధవ్ గారు, నేను నాకు సినిమాకు ముందే రెండు ఎపిసోడ్లు చూశాను. నేను రెండు ఎపిసోడ్లు చూసి గోపన్న ఎడిటింగ్ రూమ్లో తీసుకెళ్లి చూపించారు. నేను బాలయ్యబాబు గారికి కూడా చెప్పాను. బయటకు రాగానే నాకు మైండ్లోకి వచ్చిన ఫస్ట్ డైలాగు, మూతి మీద మెలిసిన ప్రతి బొచ్చు మీసం కాదురా బచ్చా, నాకు రౌడీ ఇన్స్పెక్టర్ వైబ్ వచ్చింది బాలయ్యబాబు గారు చెప్తుంటే. సో అలా ప్రతి సీన్లో ప్రతి డైలాగు ఎలివేషన్ అదిరిపోయింది. సాయిమాధవ్ గారు హ్యాట్స్ ఆఫ్ టు యూ. అలాగే బాలయ్యబాబు గారి సినిమా అంటే పూనకం వచ్చేది అభిమానులతో పాటు ఇంకొకడు ఉన్నారు, ఎవరో చెప్పండి. ఎస్ఎస్ తమన్, ఏం తాగి కొడుతున్నాడో, ఏం డ్రింక్ ఇస్తున్నారో మరి మైత్రి మూవీస్ వాళ్ళు నాకు అర్థం కావట్లేదు. ఆ ఏంటో మాకు కొద్దిగా పంపండి ఆయన డైట్. పర్టికులర్గా బాలయ్యబాబు గారి సినిమాకి పనిచేసేటప్పుడు ఏం తాగుతున్నారో పంపండి, మేము కూడా ఫాలో అవుతాం, మాకు ఎనర్జీ ఇస్తారు. ఏం కొట్టుడయ్యా బాబు అది. నేను హరీష్ అన్న అక్కడ సోఫాలో కూర్చున్నాం, కూర్చుంటే ఎన్బీకే ఈ వీటి మీద నీ థీమ్లు వస్తుంటే గుండెలు అదురుతున్నాయి. తప్ప 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 సీట్ మారే. ఇంకా థియేటర్లో జనాల పరిస్థితి ఏంటి? సో కంగ్రాచులేషన్ తమన్ గారు. అండ్ ఇకపోతే మా బ్రదర్ గోపి మల్లేన్ గారు, అన్న లవ్ యూ. ఒక 2 ఇయర్స్ బ్యాక్ నువ్వేంటో చూసా, 2 ఇయర్స్ నుంచి క్రాక్ నుంచి నువ్వేంటో చూస్తున్నా. ఇంకా అన్స్టాపబుల్ నువ్వు కూడా బాలయ్యబాబు గారు లాగే, ఇంకా ఆగొద్దు నువ్వు. సో లవ్ యూ. మామూలు బెంచ్ మార్క్ పెట్టలేదు నువ్వు, ఎరగతీసి అవతరేసావు. అంటే 1 వీక్లో బాలయ్యబాబు గారి కెరియర్ బిగ్గెస్ట్, సో సూపర్ సక్సెస్. ఇకపోతే మా నందమూరి అందగాడు నటసింహం నందమూరి బాలకృష్ణ గారు. జనరల్గా మనం మన స్టేట్స్లో కానీ ఏ సీజన్ నడుస్తుందని చెప్తాం, సమ్మర్ సీజన్, వింటర్ సీజన్, రైనీ సీజన్. ఇప్పుడు వరల్డ్ వైడ్ ఎన్బీకే సీజన్ నడుస్తుంది. బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ కోసం ఎన్నాళ్ళు ఎదురు చూసాం మనం. ఒక్క హిట్ కొడితే ఆ హిట్ని నెమరేసుకుంటూ ఉంటాం. అలాంటిది బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్, ఇంకా ఆగరు బాలయ్యబాబు గారు, ఇంకా అంతే, ఇట్స్ అన్స్టాపబుల్. అలాగే బాలయ్యబాబు గారితో పనిచేసేటప్పుడు నేను ఒక షెడ్యూల్ చేశాం ఆయనతో, కథా చర్చల్లో కానీ, ఆయనతో మాట్లాడుతున్నప్పుడు కానీ ఆయన అభిమానులను ఎంత దృష్టిలో పెట్టుకుంటారనేది ఆయనతో నేను మాట్లాడుతుంటే నాకు అర్థమవుద్ది. ఒక సినిమా తీసేటప్పుడు మామూలు ప్రజలతో పాటు అభిమానులు కూడా ఆ సినిమా ఎంత బాగా నచ్చాలి అనేది అంత కేర్ తీసుకుంటారు. అందుకే ప్రతి సినిమాకి ఒక ఎన్బీకే టచ్ యాడ్ చేస్తారు. సో ఎన్బీకే టచ్తో వీరసింహారెడ్డి వచ్చింది, ఎన్బీకే టచ్తో మళ్ళీ 108 కూడా రాబోతుంది. కాకపోతే ఈసారి అన్న రాయలసీమలో కాదు, తెలంగాణలో దిగుతుండు. బాక్స్ ఆఫీస్ ఊచకోత షురు చేస్తాడు, కలెక్షన్లతో కుర్బానీ పెడతాడు. గెట్ రెడీ. థ్యాంక్ యూ సో మచ్. ఇచ్చి పడేయడమే. ఇంకొకటి మా మైత్రి మూవీస్ గురించి మాట్లాడాలి. మా నవీన్ గారు, రవి గారు, ఈ సంక్రాంతికి జనరల్గా ఎక్కడన్నా ఆట ఆడితే ఏ నిర్మాతలకైనా మధ్య వేరే వేరే సినిమాలు ఉంటాయి. గ్రౌండ్ వాళ్ళదే, బ్యాటింగ్ వాళ్ళదే, ఫీల్డింగ్ వాళ్ళదే, ఎంపైరింగ్ వాళ్ళదే. సో సంక్రాంతిని కుమ్మ అవతలేశారు, కంగ్రాచులేషన్ సార్ మీకు కూడా. థ్యాంక్ యూ అనిల్ గారు అండ్ హరీష్ గారు. సార్ సార్